హాయ్ వెల్కమ్ టు పొలిటికల్ ట్రీ ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు అయితే నూట అరవై సిఆర్పిసి కింద అధికారులు నోటీసులు ఇచ్చారు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిబిఐ అశోక్ కుమార్ ఈ నోటీసులు జారీ చేశారు అయితే ఈ కేసు విచారణలో భాగంగా కాకుండా కేవలం వివరణ కోసమే నోటీసులు ఇచ్చినట్లుగా సిబిఐ అధికారులు పేర్కొన్నారు ఈ నెల ఆరవ తేదీన తనకు వీలైన సమయంలో హైదరాబాద్ లేదా వీలైతే ఢిల్లీ సిబిఐ కార్యాలయానికి వచ్చి కేసు గురించి వివరణ ఇవ్వాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు ఈ కేసు విషయమై పలు విషయాలు తెలియాల్సి ఉన్నాయని అందుకే కవిత వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా కోరినట్లుగా అధికారులు చెబుతున్నారు ఈ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత డిసెంబర్ ఆరవ తేదీన తన ఇంటి వద్దనే విచారణ ఇస్తారని తెలిపారు అయితే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సిబిఐకి సాధారణ సమ్మతిని నిరాకరించిన నేపథ్యంలో హైదరాబాదులోని కవిత నివాసంలో సిబిఐ అధికారులు వివరణ తీసుకోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది తెలంగాణలో సిబిఐ అధికారులకు సాధారణ సమ్మతి లేనందున వారు ఎటువంటి వైఖరిని అవలంబిస్తారనేది తెలియాల్సి ఉంది మరోవైపు ఢిల్లీలో లిక్కర్ స్కామ్స్ కేసు నమోదైనందున సీఆర్పీసీ సెక్షన్ నూట అరవై కింద హైదరాబాద్ నివాసికి నోటీసులు ఇవ్వడం చట్టవిరుద్ధమని కొందరు న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు అయితే కవితనే హైదరాబాద్లో తన నివాసానికి వచ్చి విచారించుకోవచ్చని చెప్పిన పక్షంలో తెలంగాణలో సిబిఐ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ లభించినట్టేనా అనేది తెలియాల్సి ఉంది అయితే ఇటీవల ఫేక్ సిబిఐ అధికారి శ్రీనివాస్ కేసుకు సంబంధించి తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి సిబిఐ అధికారులు వచ్చి నోటీసులు అందించారు ఈ కేసుకు సంబంధించి సిబిఐ నోటీసులు అందుకున్న మంత్రి గంగుల ఎంపీ గాయత్రి రవిలు ఢిల్లీలోని సిబిఐ కార్యాలయానికి వెళ్లి అధికారులు ఎదుట హాజరయ్యారు ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో సిబిఐ ఎంట్రీకి సంబంధించి వ్యవహారంలో అటు సిబిఐ నుంచి కానీ లేదా తెలంగాణ సర్కార్ నుంచి కానీ స్పష్టత రావాల్సి ఉంది ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి నిందితుల్లో ఒకరైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కల్వకుంట్ల కవితతో సహా పలువురు పేర్లను ప్రస్తావించారు కేసును దర్యాప్తు కోసం ఏజెన్సీకి అప్పగించిన తర్వాత కవిత తన మొబైల్ ఫోన్ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీని ఆరుసార్లు మార్చుకున్నారని ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు మొత్తంగా కవితకి సిబిఐ నోటీసులు ఇవ్వడం ఆరవ తేదీన హైదరాబాద్లో విచారణకి ఆమె సిద్ధం అవడంతో ఆ రోజు అసలు ఏం జరగనుంది అనేది హాట్ టాపిక్గా మారింది